పార్టీ గురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ గురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ 97వ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎల్కే అద్వానీ నిండి నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జాతీయ జనతా పార్టీకి మాజీ ప్రధాని వాజ్పేయి ఎల్కే అద్వానీలు రెండు కళ్ళు లాంటి వారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రరెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రావుప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రులు ఎల్కే అద్వానీ గారి 97వ జన్మదిన సందర్భంగా తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు ఎల్కే అద్వానీ గారి పేరు మీద ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. ముఖ్యంగా ఎల్కే అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన దేశ అభివృద్ధికి బాటలు వేశారు. పేద పొడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా గంగమ్మ తల్లి ఆశీస్సులు, అలాగే కలిగు వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంగా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి. ఈరోజు 97వ జన్మదినం, ఇంకా 20-30 జన్మదినాలు ఆయన ఆరోగ్యంగా జరుపుకోవాలని మేము తిరుపతి భారతీయ జనతా పార్టీ తరఫున కలిగు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. లాల్కృష్ణ అద్వానీ గారి జన్మదిన సందర్భంగా 97వ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన దేశానికి ఉప ప్రధానమంత్రిగా, గృహమంత్రిగా అంటే హోంమంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసిన 6 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ కానీ మత కల్హోల రహిత రాజ్యాన్ని ఏర్పరిచినారు ఆయన. ఆయన అంటే ఆ హోమ్ డిపార్ట్మెంట్కి చాలా తీరుని వెన్నదించారు. ఆయన దేశంలో ఇదివరకులో ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా, ప్రెస్కి ఐడెంటిటీ తెచ్చాడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇండిపెండెంట్ చేశారు. ఈ విధంగా ఆయన చరిత్ర భారతదేశం ఎంతో ఉన్నది. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు